పైన పటారం లోన లోటారం అనడానికి ప్రత్యక్ష నిదర్శనం జనగామ బ్రిడ్జ్. జనగామ బ్రిడ్జ్ అనేది కొన్ని సంవత్సరాలుగా జనగామ ప్రజల సమస్య. అది ఎప్పుడు కూలిపోతుందో అని ప్రజలు ఎప్పటికీ ఆందోళన చెందుతూనే ఉంటారు. ప్రత్యక్షంగా కనబడుతున్న నిర్లక్ష్యానికి, కళ్ళ ముందు నిర్లక్ష్యానికి గురవుతున్న ఏదైనా అంశం ఉందంటే జనగామలో అది బ్రిడ్జే. ఎప్పటికీ బ్రిడ్జికి చెట్లు పెరగడం కావచ్చు, శిథిలావస్థలో ఉన్న మెట్లు కావచ్చు, ఇప్పటికీ అయ్యే యాక్సిడెంట్లు కావచ్చు, యాక్సిడెంట్లు అయ్యాక ఆ కూలిపోయిన గోడలు కావచ్చు, అలాగే వదిలేయడం. జనగామ ప్రజలకు ఇప్పటినుండో ఇదొక దురదృష్టం. అంటే ఇక్కడున్న నాయకులు కానీ అధికారులు కానీ అందరిది అదే తంతు, ఒకరి ప్రాణం పోతే తప్ప స్పందించాలని ఎవ్వరూ అనుకోని పరిస్థితుల్లో జనగామ బ్రిడ్జ్ ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి! ఒక కొన్ని వేల మంది ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రయాణించే బ్రిడ్జ్ అనేది ఇంత అంటే శిథిలావస్థలో ఉంటే పట్టించుకునే పరిస్థితే లేదు. జనగామలో ఏ పని జరగాలన్నా అది ఉద్యమాలు చేస్తేనే జరుగుతుంది అనడానికి జనగామ బ్రిడ్జి ఒక చక్కటి ఉదాహరణ. ఎన్ని సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి నిర్లక్ష్యానికి గురవుతుందో జనగామ ప్రజలకు, జనగామ నాయకులకు, జనగామ అధికారులకు ప్రతి ఒక్కటి తెలుసు. జనగామలో రెగ్యులర్గా చేయాల్సిన పనులు, పారిశుద్ధ్యం కావచ్చు, ఈ మిగతా ఏ సమస్య అయినా సరే జనగామ ప్రజలు వెళ్ళి అధికారుల వెంట పడితే తప్ప చెయ్యరు అనేది జనగామలో ఎప్పటి నుండి ఉంది. ఈ బ్రిడ్జి పరిస్థితి చూస్తే మాత్రం ఎవరి ప్రాణాలైనా పోతే తప్ప ఈ బ్రిడ్జి మరమ్మతులు చేస్తారో లేదా అనే భయాందోళనలో జనగామ ప్రజలున్నారు. కాబట్టి ఈరోజు జనగామ అమ్మ ఫౌండేషన్ సభ్యులు జనగామ బ్రిడ్జిను పర్యవేక్షించి అక్కడ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో అధికారుల దృష్టికి, ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా జనగామ కలెక్టర్ గారు కావచ్చు, జనగామ మున్సిపల్ సిబ్బంది, జనగామ ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వెంటనే స్పందించాలి. స్పందించి జనగామ బ్రిడ్జి మరమ్మతులు వెంటనే చేపట్టాలని అమ్మ ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. జనగామ పట్టణంలోని ముఖ్య రహదారిగా జనగామ
నుండి సిద్దిపేట వెళ్లే రూట్లో మనకు జనగామ జిల్లా ఆసుపత్రిగా ఫ్లైఓవర్ అవుతుందో. దాదాపు 3 దశాబ్దాల కాలంగా బ్రిడ్జు అనేక సమస్యలు ఉన్నాయి. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ప్రభుత్వం వెంటనే దీన్ని పర్యవేక్షించి చూడాలి. ఎందుకంటే బ్రిడ్జు పగళ్ళు పట్టి ప్రతి ఒక్క పిల్లర్ వద్ద చెట్లు మొలిసి ఆ పిల్లరు పగుళ్ళు పట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే, ఈ బ్రిడ్జ్ నుంచి పాదాచారులకు ఫుట్పాత్ లేకుండా మొత్తం కుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుండీలు పెట్టడం వల్ల పాదాచారులు నడవలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయంపై పునరాలోచించాల్సిన అవసరము ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ జనగామ జిల్లా ఆసుపత్రి దగ్గర ఇప్పుడు మనం ఎక్కడైతే బ్రిడ్జ్ దిగినాక జిల్లా ఆసుపత్రి ముందట ఎటువంటి ప్రమాదిక సూచిక లేక అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ ప్రమాద సూచిక లేకుండా ఎదురుగా డివైడర్ వద్ద ఎలాంటి ప్రమాద సూచిక లేని అనేక లారీలు బైకులు యాక్సిడెంట్ ఎంతోమంది చనిపోతున్నారు. ఆ విషయం కూడా ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నెహ్రూ పార్క్ SBI బ్యాంకు వద్ద రోడ్డు ఫ్లైఓవర్ సమాంతరంగా ఉండడం వల్ల కూడా చాలామంది వాహనదారులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా పునరాలోచించి ఒకసారి మున్సిపల్ కమిషనర్ మరియు గౌరవ R&B అధికారులు వెంటనే దీనిపై ఇద్దరు కలిసి పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎవరైతే స్కై మనం బ్రిడ్జ్ పైకెక్కే బ్రిడ్జ్ కింద అండర్ బ్రిడ్జ్ నుంచి పైకెక్కే క్రమంలో ఉన్నటువంటి 2 ఎక్కే ఫ్లైఓవర్ దగ్గర మనకు అక్కడ మొత్తము పగిలిపోయి ఉంది. అంటే పాదాచారులు పైకెక్కే క్రమంలో ఎక్కి కింద పడే ఆస్కారం ఉంది. అంటే పగులు పట్టడం జరిగింది. అంటే అనేక సమస్యలున్నటువంటి ఈ జనగామ బ్రిడ్జ్ను వెంటనే R&B అధికారులు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించి చర్యలు చేపట్టవలసిందిగా జనగామ అమ్మ ఫౌండేషన్ కోరుకుంటున్నాము. ఈ విషయంపై అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా మంత్రి మణి కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జనగామ ప్రాంతానికి రాకపోకలు మెయిన్గా బ్రిడ్జ్ ద్వారానే ప్రజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మీద పూల కొండీలు పెట్టిళ్ళు, కానీ ఆల్రెడీ బ్రిడ్జ్ ప్రమాదంలో ఉంది. దాని ద్వారా అంటే ఆల్రెడీ బ్రిడ్జి ఇబ్బందిలో ఉంది, దానికి ఇంకా పూల కొండీలు ఆ బరువు కూడా ఉంది. అదేవిధంగా వీళ్ళు ప్రయాణికులు నడిచేటువంటి దాన్ని అంటే చాలామంది వాకర్స్ కానీ కొంతమంది పాదచారులు నడిచి ఫుట్పాత్ మీద నిర్మించినటువంటి పెట్టినటువంటి కుండీలను కూడా ఎమర్జెన్సీ తొలగించాలి కమిషనర్ గారు. ఎందుకంటే వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫుట్పాత్ పైన ఎవరైనా పూల కొండీలు పెడతారా? అదేవిధంగా బ్రిడ్జ్ చుట్టూ మొత్తము అంతటా కూడా చెట్లతో నిండిపోయింది. ఏది వాటి వేర్లతో సహా బ్రిడ్జ్ పైన మొత్తం పగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మీరు ఆ చెట్లను తొలగించి అదేవిధంగా మెట్ల దగ్గర చాలామంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం ఈ బ్రిడ్జ్ పైన దృష్టి పెట్టి ఆ పూల కుండీలను కావచ్చు, అదేవిధంగా ఆ చెట్లను కూడా తొలగించి ఈ బ్రిడ్జ్ ప్రమాదాన్ని నుంచి కాపాడాలి. అదేవిధంగా చాలామంది వెళ్తూ ఉంటే ఈ బ్రిడ్జ్ రోడ్డు ఈక్వల్గా రావడంతో దాన్ని గుర్తుకోని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కమిషనర్ గారికి చైర్మన్ గారికి అమ్మ పండి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై జనగామ, జై హింద్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification